మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, నేను విజయ్. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలతో పాటు ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూడబోతున్నటువంటి ఎన్నికల శంకారం ఇవాళ పూరించబోతున్నారా? అందుకే ఎన్నికల కమిషన్ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించబోతున్నారా? సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్తో పాటు మిగిలినటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవాళ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఎలా ఉండబోతుంది? అసలు ఎందుకోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు? దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే. సో అందరం ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయం వచ్చేసింది అనుకోవచ్చు. ఇవాళ సాయంత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిలీజ్ అంకాన్ని కూడా పూర్తి చేయబోతుంది అనుకోవచ్చు. అంటే ఇంకొక 2-3 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అన్నిటికీ ఏర్పాట్లు చేసుకుంది. ఆల్రెడీ అన్ని రాష్ట్రాల పర్యటనలు పూర్తయినాయి. ఈసారి షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి, ఒడిశా అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి, సిక్కిం అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. అంటే 4 రాష్ట్రాల ఎన్నికలు ప్లస్ జాతీయ సార్వత్రిక ఎన్నికలు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సన్నద్ధత పైన ఒక ప్రిపేర్డ్ మీటింగ్స్ అన్నీ జరిగినాయి, గ్రౌండ్ విజిట్స్ జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మార్పులు కానీ, ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లోనే వర్చువల్గా ఎలక్ట్రల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేసింది 2 రోజుల క్రితం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంటే జనరల్గా ఓటింగ్ జరిగేటువంటి ముందర చేసేటువంటి ప్రక్రియ ఇది. అంటే ఇది వారం రోజుల ప్రక్రియలో చేసేది అది కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఇక రెడీ టు స్టార్ట్ అనేటువంటి సంకేతాలు ఆల్రెడీ ఇచ్చేసింది. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలి అనేటువంటి ఆలోచన చేయడం సాయంత్రం బహుశా 4:30 అట్లా అది జమ్మూ కాశ్మీర్ నుంచే ప్రెస్ మీట్ ఉంటుంది అనేటువంటిది సమాచారం వచ్చింది. కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సాయంత్రానికి ప్రెస్ మీట్ అనేది మాత్రమే వచ్చింది. బట్ అది వెన్యూ జమ్మూ కాశ్మీర్ అవబోతుంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎందుకు అంటే రాష్ట్ర విభజన జరిగింది. జమ్మూ కాశ్మీరే ఒక 2 యూనియన్ టెరిటరీస్గా కేంద్ర ప్రభుత్వం విభజించింది. ఆర్టికల్ 317 రద్దు చేసిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు కాపాడేటువంటి క్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. అలానే లద్దాఖ్ ప్రాంతాన్ని యూనియన్ టెరిటరీగా ఒక సపరేట్, అక్కడ లోక్సభ ఎలక్షన్స్ ఎట్లాగూ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ నిర్వహించేటువంటి క్రమంలోనే జమ్మూ కాశ్మీర్కి మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తాం అనేటువంటి ఒక మాట కేంద్రం ఇచ్చింది. దానికి వీలైనంత త్వరలో నిర్ణయాలు తీసుకునే విధంగా ఆల్రెడీ దాని మీద సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఎందుకంటే కాశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేయడానికి అర్హత లేదు కేంద్ర ప్రభుత్వానికి అనేటువంటి వాదనని అక్కడ వినిపించారు. కానీ అవన్నీ కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి. కానీ ఎన్నికల నిర్వహణ పైన మాత్రం కేంద్రం కసరత్తు తాపలేదు. సో ఈ క్రమంలోనే 12-13 తేదీలు 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఈ రోజుతో ఆ పర్యటన ముగుస్తుంది. బహుశా నేను అనుకోవడం జమ్మూ కాశ్మీర్లో కూడా రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు నిర్వహించేందుకు కావలసినటువంటి అనుకూల వాతావరణం ఉందనేటువంటి ప్రకటన ఎన్నికల కమిషన్ నుంచి వెలువడవచ్చు. ఆ తర్వాత 1-2 రోజుల్లో పూర్తిస్థాయి నోటిఫికేషన్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫేజ్లో మొత్తం 7 ఫేజ్లో ఎలక్షన్స్ జరగడానికి అవకాశం ఉంది. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆల్ఫాబెట్ ప్రకారం ఫస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే లోక్సభ ఎలక్షన్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. మామూలుగా అయితే తెలంగాణ ఎలక్షన్స్ కూడా జరగాలి. గతంలో కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఆయన ఒక 3 నెలల ముందరకు జరిపారు కాబట్టి తెలంగాణలో ఓన్లీ లోక్సభ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి. ఈ మొత్తం ఈ యూనిట్ మొత్తాన్ని కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ఇప్పటికీ ఒక యూనిట్గానే పరిగణిస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషను 2 చోట్ల లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఫస్ట్ ఫేజ్లోనే పూర్తవుతాయి. సో ఒకే ఫేజ్లో జరిగే అవకాశం ఉందంటారు, లేదంటే 2 ఫేజ్లు ఏదైనా జరిగే? 2019లో జరిగినటువంటి షెడ్యూల్ ప్రకారం చూస్తే కూడా ఒకే ఫేజ్లో మొత్తం జరిగినాయి. అప్పుడు 1 మార్చి షెడ్యూల్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకా 4 రోజులు డిలే అయినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇంకొక 4 రోజులు కూడా కనిపి ఇంకొక వారం, అంటే మొత్తం మీద ఒక 1 వారం రోజులు లేటుగానే ఈసారి నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ పరిస్థితి సపరేట్. ఎందుకంటే ప్రస్తుతం అది యూనియన్ టెరిటరీగా ఉంది. ప్లస్ మొన్న ఈ మధ్యనే పార్లమెంట్ సమావేశాల్లో, శీతాకాల సమావేశాల్లో జమ్మూ కాశ్మీర్లో పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించారు. దానిలో జమ్మూ కాశ్మీర్లో ఉండబోయేటువంటి నియోజకవర్గాల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ పరిధిలో ఉండేటువంటి సీట్లు, ఎందుకంటే గతంలో మొత్తం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కానీ లద్దాఖ్ కూడా కలిపి ఆక్రమిత కాశ్మీర్ని కూడా కలుపుకుని మనం లెక్కేసి చూసేవాళ్ళం. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం వేరు, లద్దాఖ్ యూనియన్ టెరిటరీ వేరు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఒకవేళ రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరించేటువంటి క్రమంలో అక్కడ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉండాలి దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది. రిజర్వేషన్స్ కూడా ఫైనల్ చేసేసినటువంటి పరిస్థితి ఉంది. ప్లస్ జమ్మూ కాశ్మీర్ నుంచి వలస వెళ్ళిపోయినటువంటి కొంతమందికి కూడా అక్కడ ప్రత్యేక కోటా కింద ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చింది. నామినేటెడ్ పోస్టులు కూడా కొన్ని క్రియేట్ చేసింది. సో ఇదంతా కూడా క్లియర్ పిక్చర్ ఉంది.
అలానే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా లద్దాఖ్ పార్లమెంట్ స్థానం ఒకటి ఉంది, జమ్మూ కాశ్మీర్ పార్లమెంట్ స్థానం ఒకటి ఉంది, ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలి. అలాగే దాంతోపాటే రాష్ట్ర అసెంబ్లీకి అనుకుంటున్నటువంటి ఎన్నికల ప్రక్రియను కూడా ఎన్నికల సంఘం బహుశా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ న్యాయపరంగా ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా ఇంకా అలాగే ఉన్నాయి కాబట్టి, అంటే అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ఎన్నికలకు సమాయత్తం. అంటే న్యాయపరంగా ఉన్నటువంటి చిక్కు ఆర్టికల్ 370 రద్దు చేసేటువంటి అర్హత కేంద్రానికి లేదు అనే దాని మీద వివాదం నడుస్తుంది. కానీ ఆర్టికల్ 370 ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే భాగమో, తెలంగాణ ఎలా అయితే భారతదేశంలో భాగమో, జమ్మూ కాశ్మీర్ కూడా అలానే భాగం అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు కదా. ఆర్టికల్ 370 అప్పుడు సృష్టించడానికి కారణం ఏంటంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో వచ్చింది కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మినహాయింపు ఇచ్చినటువంటి పరిస్థితి, అది కూడా పర్మనెంట్ అనేటువంటి మాట లేదు కాబట్టి అటువంటి చిక్కులు ఏవీ లేవు. ప్లస్ రాష్ట్ర హోదా పునరుద్ధరించడం పైన ఆల్రెడీ కోర్టు, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, మీరు ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారో అక్కడ పరిస్థితుల పైన కూడా ఒక నివేదికను కేంద్రాన్ని సమర్పించమని గతంలోనే అడిగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది, శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టింది, రాష్ట్ర అసెంబ్లీలో ఉండేటువంటి స్వరూప స్వభావాలకు సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇచ్చేసింది. కాబట్టి న్యాయపరంగా ఎలాంటి ఆటంకాలు లేవు కాబట్టి అధికారుల పర్యటన జరిగింది. లోక్సభ సీట్లకు జరిగేటువంటి ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించడం బహుశా 5వ రాష్ట్రంగా లేదా 5వ కేంద్రపాలిత ప్రాంతంగా, 4 రాష్ట్రాలు 1 కేంద్రపాలిత ప్రాంతం, ఎందుకంటే అసెంబ్లీ ఏర్పడిన తర్వాత రాష్ట్ర హోదా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా అక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలకి సానుకూల వాతావరణం ఉందనేటువంటి అనౌన్స్మెంట్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వచ్చు. ఆ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఫుల్ షెడ్యూల్ని ప్లాన్ చేసేటువంటి క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ని కూడా ఇందులో, జమ్మూ కాశ్మీర్లో ఒకే ఫేజ్లో ఎలక్షన్స్ జరపకపోవచ్చు, ఎందుకంటే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, శాంతి భద్రతల సమస్యలు వస్తాయి కాబట్టి 2-3 ఫేజుల్లో జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీకి సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇవాళ జరిగేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కేవలం జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి తాము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ప్రకటన చేయబోతున్నారు. ఆ సన్నద్ధతకి సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత బహుశా జమ్మూ కాశ్మీర్ పర్యటన ఇవాళ పూర్తయితే రేపు మళ్ళీ పూర్తి స్థాయి అంటే జాతీయ స్థాయిలో అందరూ రిటర్నింగ్ ఆఫీసర్స్, ఎవరైతే సీఈఓలు ఉన్నారో, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్స్ టు ద కన్సర్న్ స్టేట్స్ ఉన్నారో, వాళ్ళందరితో కూడా ఒక కాన్ఫరెన్స్ జరిగేటువంటి అవకాశం, ఇక షెడ్యూల్ ప్రకటన కావాల్సినటువంటి ప్రక్రియని కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం. అంటే మ్యాక్సిమం 15వ తేదీ కల్లా నోటిఫికేషన్స్ రావడానికి, అంటే షెడ్యూల్ అనౌన్స్మెంట్ రావడానికి క్లారిటీ ఉంది. షెడ్యూల్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత దశల వారీగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. ఒక్కొక్క నోటిఫికేషన్కి 25 నుంచి 30 రోజులు నిడివి ఉంటుంది, నామినేషన్ల స్వీకరణ దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం వరకు, ఫైనల్ పోలింగ్ డే వరకు. సో ఆ షెడ్యూల్ అంతా రెడీ చేసేటువంటి క్రమంలో జమ్మూ కాశ్మీర్ని కూడా ఒక ఫేజ్లో కానీ 2 ఫేజ్లో కానీ ఎలక్షన్స్లో ఏ డేట్లు అంటే 2వ దఫా కానీ 3వ దఫా కానీ పెట్టడానికి అవకాశం ఉండొచ్చు. సో అన్ని శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ షెడ్యూల్ ప్రిపేర్ చేసేటువంటి స్కోప్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ప్లస్ జమ్మూ కాశ్మీర్ ప్రజలను కూడా ఓటింగ్కి ప్రిపేర్ చేయాలి కాబట్టి ముందస్తుగా ఒక సమావేశం ద్వారా జమ్మూ కాశ్మీర్లో కూడా రాష్ట్ర శాసనసభకు మేము ఎన్నికల నిర్వహణకి సన్నద్ధంగా ఉన్నాం అనేటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశమే ఎక్కువ శాతం. అంటే సెక్యూరిటీ పరంగా కావచ్చు, సున్నితమైనటువంటి రాష్ట్రంగా దీన్ని పరిగణించాలి కాబట్టి, సో అన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉన్నాయని చెప్పడం కోసమే ఈ రోజు జరిగేటువంటి ప్రెస్ మీట్ అనుకో ఉండొచ్చు. అవును, దానికి సంబంధించి ఉంటుంది. రైట్ సార్. సో మరికొన్ని రోజులు అంటే మరొక 2 రోజులు జనరల్ ఎలక్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇవాళ జరిగేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కేవలం జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తాము సర్వం సిద్ధంగా ఉన్నాయనేటువంటి ప్రకటన చేయడానికే ఇవాళ ఈ ప్రెస్ మీట్ని నిర్వహించబోతున్నట్టుగా కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.